మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం ద్వితీయ అధ్యాయం సోమవార వ్రత మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు, జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయవలసిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్వ కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి. నది స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. శివుడికి బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తరువాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పం పైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది, దాన్ని మీకు తెలియజేస్తాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వతంత్ర నిష్ఠూరి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వలన సదా ఆచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామ స్మరణ చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపర బ్రహ్మ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్ను మిన్నుగా అనుక పెద్దలను దూషించేది. అత్తమామలను భర్తను తిట్టడం కొట్టడం రక్కటం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది. ఆమె తన వంశాన్ని అప్రతిష్ఠలు చేస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్లకొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసి ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాళ్ళి అని ఏవగించుకుంటూ కర్కస అని పేరు పెట్టి ఎగతాళు చేసేవారు. ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాతితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకువెళ్ళింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి పైన చెత్తా చెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురు లేదని, అడ్డు అదుపు ఉండదని అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూసిన ఎందరో విటులు వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడు చేస్తుంది. నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణ సంకరాలయ్యింది. అంతటితో ఆగకుండా కన్యలు పెళ్లైన మహిళలకు కూడా దుర్బుద్ధులు నేర్పి వాడు చేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తరువాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైబడసాగింది. చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము రక్తం కారుతూ క్రమక్రమంగా కుష్టి వ్యాధి బారి పడింది. రోజురోజుకు ఆమె శరీర పటిత్వం కృషించి కురివిపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతుల వారిగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి పురుగులు పడి చనిపోయింది. బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరుడు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను లెక్క పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదులతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారులుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేశారు. తల్లిదండ్రులను అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి ఓతలు పెట్టారు. చివరికి కుంభీ పాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకెత్తే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాల నరక బాధలు అనుభవించసాగారు.
ఆ తర్వాత ఆమె నీచ జన్మలను ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది. ఒక జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే తిట్టేవారు తిడుతున్నారు, పిల్లలు తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్టగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణ పూజా విధానంతో జరిపించిన వలయన్నం కావటం, కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండటం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క విప్రోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుషులెవ్వరూ కనిపించపోయేసరికి అంతా భ్రమ అనుకుని ఆ విప్రవుడికి మళ్ళీ మాటలు వినిపించాయి. రక్షించు రక్షించు అని కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్కకు నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు, ఎవరి నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయి తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో దినదినగణంగా బ్రతికి చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒకరోజు నాటి ఫలాన్ని ఆమెకు దారపూశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి చేరుకుంది. కుక్క తన జన్మను చాలించింది. సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఇది స్కంద పురాణంలోని వశిష్ట మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని ద్వితీయ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.